చేరుకోవలసిన గమ్యానికి చేరుకోవాలంటే ఎలా సాధ్యం? మనం ఎవరికి భయపడకుండా నిర్భయంగా జీవించాలంటే ఎలా సాధ్యం? మన మార్గంలో వర్ధిల్లాలంటే ఎలా సాధ్యం? మన ఆత్మీయత అద్భుతంగా ఇతరులను అబ్బురపరిచేదిగా ఉండాలంటే ఎలా సాధ్యం? దేవుడు చెప్తున్నాడు, యెహోషువకు చెప్తున్నాడు. ఏమని తెలుసా? చూద్దాం రండి, 7వ వచనము చదువుతున్నాను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. మనలో ఎంతమంది చక్కగా ప్రవర్తించాలి? నా మాట చక్కగా ఉండాలి, నా ప్రవర్తన చక్కగా ఉండాలి, నా కుటుంబం చక్కగా ఉండాలి, నా ఇల్లు చక్కగా ఉండాలి, ఉద్యోగం చేసే చోట నా పనులు చక్కగా ఉండాలి, చేసే వ్యాపారం చక్కగా ఉండాలి, నా బ్రతుకు చక్కగా ఉండాలి అని మనలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. నువ్వు చక్కగా జీవించాలంటే బైబుల్ సెలవిస్తుంది, ఈ వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు ఎప్పుడైతే చక్కగా జీవిస్తావో, చక్కగా ప్రవర్తిస్తావో, ఆటోమేటిక్గా నీ మార్గాలు సరళమవుతాయి. నీ మాట తీరు చక్కగా ఉండి, నీ ప్రవర్తన చక్కగా ఉండి, నీ పనితీరు చక్కగా ఉంటే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఉద్యోగంలో వర్ధిల్లుతావు, వ్యాపారంలో వర్ధిల్లుతావు. ఎందుకని? నీ ప్రవర్తన చక్కని ప్రవర్తన కాబట్టి. ఈరోజు మనలో చాలామంది జీవితాల్లో అంతా కూడా గలిబిలి ఉంది, అంతా కూడా ఎట్లా పడితే అట్లా ఉంది. కారణం తెలుసా? వాక్యం చదవటం లేదు, వాక్యాన్ని ధ్యానించటం లేదు, వాక్యానికి చోటు ఇవ్వటం లేదు. కాబట్టి ప్రభువు పేరట మనం చేస్తున్నా, కనీసం ఈరోజు నుంచి అయినా వాక్యాన్ని ధ్యానించండి, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక పాప నా దగ్గరికి వచ్చింది. అంకుల్ అంకుల్ అంటూ వచ్చింది. ఏంటమ్మా అంటే, నేను బైబిల్ని చదివాను అంకుల్ అని చెప్పింది. అమ్మ, బైబిల్ పూర్తిగా చదివావా? పూర్తిగా చదివాను అంకుల్ అని అంటూ, సరేనమ్మా ఎన్ని రోజుల్లో చదివావు? 8 రోజుల్లో చదివాను అంకుల్ అని చెప్పింది. ఎన్ని రోజుల్లో అట? 8 రోజుల్లోనట. బైబిల్ మొత్తాన్ని 8 రోజుల్లో చదివిందట. నువ్వేం చదువుతున్నావమ్మా? 6th క్లాస్ అంకుల్. 11 సంవత్సరాల పాప బైబిల్ని 8 రోజుల్లో చదివేసిందట. అంకుల్ ఆంటీ, మన సంగతి ఏంటి? మన మందిరంలో చాలామంది అంకుల్స్ ఉన్నారు, ఆంటీస్ ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. అడుగుతున్నాను, మరి మన సంగతి ఏమిటి? 70 సంవత్సరాలు వచ్చేసినాయి, ఒక్కసారి కూడా బైబిల్ చదవాలా? 60, 50, 40, 30 సంవత్సరాలు వచ్చినాయి, ఒక్కసారి కూడా బైబిల్ని పూర్తిగా చదవాలా? ఒక చిన్న పిల్ల వచ్చి అంటుంది, నేను బైబిల్ని 8 రోజుల్లో చదివేశాను. సాధ్యమా? ఎస్. ఈ బైబిల్ మొత్తాన్ని మీరు చదవాలి అంటే 72 గంటల్లో చదివేసేయచ్చు. తెలుసా మీకు? 72 గంటల్లో బైబిల్ని పూర్తిగా చదవచ్చండి. రోజుకు 1 గంట సేపు చదివారంటే 72 రోజుల్లో బైబిల్ అయిపోతుందండి. కానీ రోజుల్లో టీవీ చూడడానికి, సెల్ ఫోన్లో మాట్లాడుకోవడానికి, పనికి మళ్ళిన విషయాలకు సమయం ఉంది, కానీ బైబిల్ చదవటానికి మనలో ఎంతమందికి సమయం ఉంది? బైబిల్ని ధ్యానించటానికి మనలో ఎంతమందికి సమయం ఉంది? దయచేసి వినండి, దేవుడు మనిషిని అద్భుతంగా సృష్టించాడు, చక్కగా సృష్టించాడు. నీ జీవితము అద్భుతంగాను, నీ చుట్టూ ఉన్న వారికి అబ్బురముగాను ఉండాలి అంటే నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, నీ నడవడికి ఎలా ఉండాలో తెలియచేసే దేవుడు మనిషికి ఇచ్చిన మాన్యువల్ ఈ పరిశుద్ధ గ్రంథం. నువ్వు ఎలా బ్రతకాలో తెలియచేసే ఈ గ్రంథాన్ని చదివినప్పుడే నువ్వు ఎలా జీవించాలో తెలుసుకోగలుగుతావు, ప్రవర్తించగలుగుతావు, అద్భుతమైన భవిష్యత్తును పొందుకోగలుగుతావు. కనీసం ఈరోజు నుంచి అయినా ఉదయం 1-2 అధ్యాయాలు, సాయంత్రం 1-2 అధ్యాయాలు, 4 అధ్యాయాలు నువ్వు చదివినట్లయితే సంవత్సరం అయ్యేసరికి బైబిల్ని పూర్తిగా చదివేస్తావే.
రోజుకు నువ్వు 8 అధ్యాయాలు చదవగలిగితే సంవత్సరంలో 2 సార్లు బైబుల్ చదువుతావే. అనేక మంది ఈ బైబుల్ని అసలు పట్టించుకోరే, ఈ బైబుల్ని అసలు చదవరే, బైబుల్ అసలు తెరవరే. కనీసం ఈరోజు నుంచి అయినా ఓ సత్యాన్ని గ్రహించండి. దేవుడు చేసిన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి అంటే ఈ బైబుల్ని చదువు. నువ్వు చక్కగా ప్రవర్తించి మంచి వ్యక్తిగా మారి నీ మార్గము వర్ధిల్లింప చేసుకోవాలంటే ఈ బైబుల్ని చదువు, ధ్యానించు, వాక్యానుసారంగా జీవించు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దామా. ప్రతి ఒక్కరు మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా సెలవిచ్చావు, మేము వెనక్కి తిరిగి చూస్తే నష్టపోతాం, కష్టాలు పాలవుతాం, దుఃఖములో, వేదనలో, కన్నీటిలో, విషయ ఛాయలలో నాయన మేము కృంగిపోవడానికి వీల్లేదు, అక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. ఈరోజు మాతో సూటిగా మాట్లాడావు. సాతానుకు లొంగకుండా నీ మాటే విని నీ చిత్త ప్రకారము జీవించే కృప మా అందరికీ దయచేయండి. యథార్థంగా జీవిస్తూ, ప్రవర్తిస్తూ, వర్ధిల్లి, ప్రశాంతంగా, జ్ఞానము కలిగి, పరిశుద్ధముగా జీవించే భాగ్యము నీ వాక్యము ద్వారా, వాక్యమును ధ్యానించటం ద్వారా, వాక్యానుసారంగా జీవించటం ద్వారా మా అందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.